తెలియదు అని రీజన్ చెప్పాలంటే వన్ మినిట్ రీల్ తీయాలంటేనే చాలా కష్టపడతాం. 2 గంటలున్నర సినిమా చాలా గొప్పగా తీశారు, చాలా మంచిగా తీశారు, కానీ ఎక్కడో సోల్ మిస్ అయిందని ఆ సోలే కదా కావాల్సింది, ఆ సోలే లేదు. ఏదో ఒక 10-15 సంవత్సరాల ముందు కథలా అనిపించింది. నేను ఏం చేస్తున్నాను, నువ్వు మధ్యలో డైలాగర్ నేను చెప్పాను, ఎన్నో చాలా అండి, చాలా ఒక 50-60 కథలు వచ్చేసి తెలుగులోను. అన్నయ్య తెలియకుండా దాకుని దాస్తాడు, ఆడు చేసే రౌడీజో, దాని తర్వాత లాస్ట్ లో తెలిసిపోతే నువ్వు ఇంటి నుంచి తెలిపోరా అంటాడు, మళ్ళీ దగ్గరికి తీసుకుంటాడు, అది ఆయన గురించి అంటే ఓపెన్ అవ్వలేదండి. అంటే ఆర్టిఫిషియల్ గా అనిపించింది, యాక్టింగ్ ఆర్టిఫిషియల్ అనిపించింది, కామెడీ ఆర్టిఫిషియల్ అనిపించింది. అంటే ఆయన న్యూలీగా తీద్దాం అనుకున్న డైరెక్టర్ గారు సారీ అండి ఏమనుకోవద్దు, మీరే ఫీల్ అయ్యారు ఈ సినిమాలో కథ కూడా మీరు పక్కన అల్లరి సినిమా ఉండే సో దానికి వెళ్ళకన్నా యాక్టర్ కాంబో మంచి కామెడీ మంచి ఎమోషన్ అని చెప్పి నేను వచ్చాను. సో సినిమా వరకు చూసుకుంటే నేను ఎక్స్పెక్టేషన్ ఏది అందరూ లేదన్నమాట, కామెడీ లేదు, ఫ్యామిలీ డ్రామా లేదు, ఎమోషన్ లేదు, అన్నీ కూడా ఎలాగంటే ఏదో ఒక యాక్టర్ కాంబో చెయ్యాలి అంత చేసి ఒక ఫ్యామిలీ కావాలని పెట్టి కావాలని సీన్స్ రాసుకుని ఒక ఓపి చెంది ఉన్నాడు కాబట్టి కావాలని బయటకు పెట్టి కావాలని ఇంగ్లీష్ సినిమాటికి ఏది లేదు, అదే కావాలని చేసిన తర్వాత. సో అంటే బోరింగ్ వెళ్ళింది అని ఫస్ట్ కట్ట, మళ్ళీ ఇంటర్వెల్ ముందు మాత్రం ఆ ఫైట్ ఒక ఉంటుంది అండి, ఒక 10 మినిట్స్ ఉంటుంది, ఆ ఫైట్ మాత్రం చాలా బాగుంది, చెప్పుకోదక్క ఏదైనా ఉందంటే ఇంటర్వెల్ ముందు ఫైట్ మాత్రం చాలా బాగుంది. బెంగాలీ రసగుల్లా సాంగ్ హీరోయిన్ హీరోయిన్ ఎలా ఉందన్న, హీరోయిన్ బాగుంది, బ్రో కొంచెం ఒక్క చోట నుండి చెప్పావా బ్రో, అన్న ఎలా ఉందన్న సినిమా, అసలు సినిమాలో ఏం నచ్చిందా మీకు హైలైట్, సాంగ్స్ ఎలా ఉన్నా అన్న, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగానే అంటారు కదా, బాగుందా హీరోయిన్, డైలాగ్ లేదు హీరోయిన్, అంతే అంటారా హీరోయిన్ ఎన్ని వేసారా, దేవపతి బావ హైలైట్ సినిమా, రేటింగ్ ఎంత ఇస్తారా మొత్తానికి, 3 ఒక టైంకి